Jesus said, "You search the scriptures because you think that in them you have eternal life, and it is they that testify on my behalf." ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ కన్నీ శుద్ధాయ నమః. ఓం శ్రీ ఉమాధ్యాయ నమః. ఓం శ్రీ సిబిలిష్టాయ నమః. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః. ఓం శ్రీ అగ్నీశ్వరాయ నమః. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః. ఓం శ్రీ అగ్నీశ్వరాయ నమః. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏమిటి, బ్యాంకుకి వెళ్లి క్యాష్ డ్రా చేయాలి, కాస్త త్వరగా బయలుదేరతారా? ఏం, మీ నాన్న ఏం చేస్తున్నారు? నాకింకా ఒక గంట పడుతుంది, తెలుసు కదా. ఇద్దరికి ఇదే పని అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి తండ్రి కొడుకుల స్పిరిచువల్లీ బిజీ. అచ్చుమూలమైన దక్షరంబులకెల్ల వేదవేద్యుడాది విశ్వమునకు చదివినందుకేమి సఫలం. ఇంద్రియాతీతుని పలు విధము
నడుచు సత్య మార్గమరయ నిత్య సుఖము. చాలా బాగా పాడారు సుమా. తిరుక్కురల్ని సొంతగా నేనే ట్యూన్ చేసి పాడాను. నువ్వే సొంతంగా ట్యూన్ చేసి బాగా పాడావమ్మా, కానీ నీకు దాని అర్థం తెలుసామ్మా? ఏది పాడినా దాని అర్థం తెలియకుండా పాడకూడదమ్మా. ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి కారణం ఆ భగవంతుడు. ఆది భగవాన్ అనేది బైబిల్లో ఆదియందు దేవుడు అని మొదలవుతుంది. రాసే రాతలన్నీ మనకు అనుకూలంగా రాసినవేనమ్మా. బోనులో తన పంచేంద్రియములను అర్పించిన, అంటే బోను అనేటి శిలువలో తన పంచేంద్రియములను బలిగా అర్పించాను. అబద్ధాన్ని లయం చేసే రక్షణను ఏర్పరిచినాడని, ఆ బాటలో నడిచే అందరూ కూడా తన ద్వారా నిత్య జీవనమును పొందెదరని అర్థం. నాన్నా, విల్ యు స్టాప్ దిస్ నాన్సెన్స్? మురళి, ఇది నాన్సెన్స్ కాదు, సిక్స్త్ సెన్స్. నాకు తోచింది నేను చెప్తున్నాను, అది తప్ప ప్రాపగాండా చేయొద్దని చెప్తున్నాను. నేను ప్రచారం చేయలేదు, అర్థమయ్యేట్టు చెప్తున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ మై డ్యూటీ. మీరేమిటి, క్రిస్టియన్ గానే పుట్టారా? ఏమండి, వద్దండి. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి దుజాస్ అంటారు, ఎందుకంటే వాళ్ళు రెండోసారి జన్మనెత్తుతారు. ఎప్పుడో తెలుసా? యజ్ఞోపవీతం, అది జంధ్యం వేసుకునేటప్పుడు. దాన్నే అందరూ ఉపనయనం అంటారు. అదేవిధంగా క్రిస్టియన్కి బాప్తిస్మము, అప్పుడు వాడు రెండోసారిగా పుడుతున్నాడు. నేను బాప్తిస్మము పొందాను. నాకు ఒడుగు వేసింది మీరేగా. నీకు పేరు పెట్టింది కూడా నేనే, పెంచింది కూడా నేనే, నిన్ను చదివించింది కూడా నేనే. అందులో ఎలాంటి పాపం లేదు కదా. జీవితంలో కొన్ని విషయాలు నిజం తెలియనంత వరకు తప్పుగానే అనిపిస్తాయి. నిజం తెలిసిన తరువాత నేను మారిపోయాను. నువ్వు కూడా మారచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఈ వితండవాదన అవసరం అంటారా? ఇది వితండవాదం కాదు రాజమ్మా, సత్యం. వాడు ఒక వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. నేను అన్ని వేదాల్ని కూలంకషంగా చదివి చెప్తున్నాను.